జాతిపిత మహాత్మా గాంధీ గాడ్ ఫాదర్ ఆఫ్ దిస్ కంట్రీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజీజ్ బీదాలు మీడియాతో మాట్లాడారు. అహింసా మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని తెలిపారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు భారతదేశ ఆస్తులన్నారు. ప్రతి ఒక్కరూ వారిద్దరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు అహింసావాదిగా, అహింసా మార్గంలో శాంతియుతంగా ఈ దేశాన్ని, ప్రపంచాన్ని భారతదేశ స్వాతంత్ర సాధనలో కదిలించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాటాలు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈనాడు ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ఆస్తులు. వారిద్దరు ఒకరు స్వాతంత్ర సాధనలో దిక్సూచిగా వ్యవహరిస్తే, మరొకరు భారత రాజ్యాంగ రూపశిల్పిగా. ఈనాడు భారతదేశం ప్రభుత్వాలు, వ్యవస్థల యొక్క నడవడికకి కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీ గారిని ఈనాటి తరాలకి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, స్వతంత్ర పోరాటాలని, ఈ భారతదేశ చరిత్రని వారిని ఏ వర్గాలకో లేక ప్రాంతాలకో పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ వారిని ఆరాధించవలసినటువంటి వ్యక్తులుగా, వారిని ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు ప్రపంచం మొత్తం కానీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి చాలా గౌరవంగా చేసుకుంటున్నాము. ఈరోజు మా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బిదా రవిచంద్ర గారితో కలిసి మేము మా తెలుగుదేశం కార్యాలయంలో కానీ మహాత్ముని పటానికి స్మరించుకొని మళ్ళా ఇక్కడ మన గాంధీ బొమ్మ సెంటర్లో ఇక్కడ వచ్చి ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క జీవితం మనందరికీ తెలుసు. ఒక సామాన్యుడు ఇంత పెద్ద భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఆయన కృషి, ఆయన సహనం, ఆయన ఒక ఆలోచన, ఎక్కడ కానీ వెపన్స్ లేకుండా ఒక పీస్ఫుల్గా అహింస అనే ఒక మార్గంలో కానీ జయించవచ్చు అని చూపించిన వ్యక్తి. ప్రపంచం మొత్తం గాంధీ మహాత్ముని యొక్క మార్గాన్ని నమ్ముతుండే పరిస్థితికి, నమ్మే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈరోజు అటువంటి మహనీయుడు జన్మదినాన్ని పురస్కరించుకోవడం, జయంతిని పురస్కరించుకోవడం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే తరాలకు కానీ, ఇంకా ప్రజలకి, రాబోయే యువతకి మహాత్మా గాంధీ ఇటువంటి జయంతి గురించి ఇంకొద్దిగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఒక లాస్ట్కి ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు అయిపోతూ ఉంది. కాదు, హీజ్ అవర్ గాడ్ ఫాదర్ ఫర్ దిస్ కంట్రీ. అందుకోసం మన అందరం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, స్కూల్స్లో కానీ దీన్ని ఇంకొద్దిగా పండగ వాతావరణం చేయాలనేది నా ఆలోచన. తప్పకుండా ప్రభుత్వం చేసేటట్టు కానీ మేము రికమెండ్ చేస్తాం కానీ తెలియజేస్తున్నాం. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.